ఎవ్రీ షోకి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళిపోయి సినిమా ఏం సునామీ సృష్టిస్తుందో మనం ఈ రోజు మాట్లాడుకోలేము. వెళ్తున్నప్పుడు ఆ రెవెన్యూస్ ప్రూవ్ చేస్తాయి. బట్ ఈ రోజు ఇప్పటి వరకు మాకు అందుతున్నది, మేము ఫీల్ అయినది ఇట్స్ ట్రెమెండస్. ఇవన్నీ మాకు అందిస్తున్న మీడియా వాళ్ళకి కానీ, ప్రేక్షకులకు కానీ, అభిమానులకు కానీ అందరికీ చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సాధారణంగా ఎప్పుడు అనగానే సక్సెస్ లాగా ప్రెస్ మీట్ పెట్టుకొని కేక్ కట్ చేసి నాకు ఇమ్యూనిటీ ఇట్లా అనుకుంటే కేక్ వద్దు. ఎంత అనుభూతిని కలిగించిన ఇప్పటివరకు నేను ఎప్పుడు చేయలేదు. అది నా దర్శకుని నేను ఫెలిసిటేషన్ చేయాలని అనుకుంటే చేసి, అంటే అందరూ కష్టపడతారు, అందరం కష్టపడి సినిమాలు తీస్తారు, కానీ ఆ కష్టంతో పాటు ఒక డైరెక్టర్ ఒక రీమేక్ ఐడియాని తను చూసి పవన్ కళ్యాణ్ గారిని ఇలా చెయ్యాలి అని మా కథ చెప్పాడు, సింగింగ్ చెప్పాడు, పాటలు ఎలా ఉంటాయి చూపించాడు, ఎడిటింగ్ రూమ్ లో ఎవ్రీవేర్ ఎప్పటికప్పుడు చూసిన. కానీ థియేటర్లో చూస్తుంటే ఒక డైరెక్టర్ చూసిన విధానము, ఒక చిన్న చిన్న మైల్ రూట్ చేసిన వర్క్ అవన్నీ అద్భుతంగా చేశాడు. సో మా కిడ్డే ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి ఇదే కంపెనీలో ఉంటూ ఇవాళ ఈ అనుభూతిని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ రావేణు. డైరెక్టర్ కాదు, థ్యాంక్ యూ రావేణు అంటే అంత అటాచ్మెంట్ మాది, దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక నా 22 ఇయర్స్ డ్రీమ్ ఆయనకు సినిమా జరగాలని చేయడం, అది వల్ల ఇంతటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు రావడం, దానికి యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ మా కిడ్ లాగా అద్భుతమైన సినిమా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Please like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.